నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి నేనుండాలి మన బంధువులు ఉండాలి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బంధుమిత్రులకి షేర్ చేయండి వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి చావుకి రేవుకి భయపడకుండా నగ్న సత్యాలతో మంచి మంచి వీడియోలు మీకు అందిస్తామని వాగ్దానం చేస్తున్నా వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి గౌరవనీయ తెలంగాణ హైకోర్టు ధర్మాసనం జస్టిస్ శ్రీ లక్ష్మణ్ గారిచ్చిన ఆదేశాల ప్రకారం గత మూడు శనివారాలు సిబిఐ విచారణకి క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్ళే విద్యార్థిలాగా పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదున్నర వరకు అక్కడే ఉండి విచారణకు సహకరించి పూర్తిగా సహకరించి కిందటి ఆదివారం నాడు కూడా శనివారమే కాకుండా ఆదివారం కూడా ఆయన సిబిఐ ఆఫీస్కి వెళ్ళి సిబిఐ అధికారులు కోరిన కొన్ని పత్రాలని సిబిఐ అధికారులకి సమర్పించారు ఆట అసలు ఆట ఇప్పుడు మొదలైంది ముప్పయో తారీఖు దగ్గరికి వస్తుంది భారత సుప్రీంకోర్టు ముప్పయో తారీఖు లోపల సీబీఐ విచారణ పూర్తి చేసేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం సునీతమ్మ పిటిషన్ దాఖలు చేశారు విచారణ గడువు మరింత పెంచాలని వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆమె పర్సన్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకున్నారు అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా చేసుకోవచ్చు ఆ రోజు ఎవరి అడ్వకేట్లకి కొత్తగా ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్లకి అవకాశం ఇవ్వాలని చెప్పి సీనియర్ లాయర్లని అంటే సిద్ధార్థ లోతు సునీతమ్మ గారి లాయరు ఆయనను అనుమతించకుండా ఉండటంతో సునీతమ్మ గారి వాదనలు వినిపించారు యథావిధిగా ఆవిడ వాదనని కొనసాగించారు జూలై ఏడో తారీఖుకి సుప్రీంకోర్టు వాయిదా వేస్తుంటే అప్పుడు లోతురా గారు కల్పించుకొని జూలై మూడు నాడు కొన్ని పిటిషన్లు రాబోతున్నాయి విచారణకు వస్తున్నాయి కనుక ఈ పిటిషన్ను కూడా వాటిల్లో కలపాల్సిందిగా అభ్యర్థిస్తే జూన్ మూడో తేదీకి జూలై మూడో తేదీకి ఆ పిటిషన్లతో పాటుగా ఈ పిటిషన్ను కూడా విచారిస్తాము బెయిల్ రద్దు పిటిషన్ కూడా విచారిస్తాం విచారిస్తారు ఆ ధర్మాసనం విచారిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని మీడియా సంస్థలు కళ్ళబొల్లి కథనాలతోటి వార్తలు ప్రసారం చేసేస్తున్నాయి ఆదివారం రోజు నాడు వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐకి సమర్పించిన పత్రాలు ఏమిటి ఆ పత్రాలలో ఏమున్నది ఓ మర్డర్ చేసేవాడు నేను మా బాబాయిని వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేస్తున్నాను అని రాసుకోడు కదా రాసింది ఆ పత్రం తీసుకెళ్ళి ఇవ్వడు కదా సో అది కాదు నేను చంపడానికి కుట్ర చేశాను నేను పది మందిని ఎంగేజ్ చేశాను కిరాయి హంతకుల్ని వాళ్ళకి తలొకళ్ళకి యాభై లక్షలు పాతిక లక్షలు కోటి రూపాయలు ఇచ్చేసాను నేను చంపడానికి నేనే ఏర్పాట్లు చేశానని రాసుకోడు ఆ పాయత్ ఆ కాగితం తీసుకెళ్లి సమర్పించలేదు కోర్టు సిబిఐ అధికారులకి ఇక ఏ పత్రాలు సమర్పించి ఉంటాడన్న దాని మీద ఈ పచ్చ మీడియా ఒక్కరోజు కూడా చర్చ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఆ పత్రాలు ఏంటో తెలియదు వాళ్ళకి విశ్వసనీయ సమాచారం మేరకు హియర్సే అంటారు చూసారా హియర్సే ప్రకారంగానే షీట్లో పేరు రాశారు కదా అవినాష్ రెడ్డిది వదంతులు ఊహాజనిత వార్తలతోటి అతని పేరుని షీట్లు పెట్టారు కదా సీబీఐ వాళ్ళు అలాగే హియర్సే ప్రకారంగాను విశ్వసనీయ సమాచారం మేరకు నాకు తెలిసింది ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం గురించి ఆ రెండో భార్య కలిగిన సంతానం షమ్యము గురించి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆస్తి పాస్తుల గురించి ఆస్తి లావాదేవీల గురించి ఏమైనా వివరాలు తెలుసా అని అడిగినప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దాఖలు చేసినట్లుగా వైఎస్ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐకి సమర్పించినట్లుగా కొన్ని ఫోటోలు సమర్పించినట్లుగా విశ్వసనీయ సమాచారాలు అందింది రెండు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి లక్ష అరవై వేల మెజార్టీతో గెలిచాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరిగింది దాన్ని రెడ్డి గారు కూడా ఆమోదించడం జరిగింది కొడుకు అవినాష్ రెడ్డికి విజయం చేకూర్చాలనే సదుద్దేశంతో వైఎస్ వివేకానందరెడ్డి గారు అవినాష్ రెడ్డితో పాటు ప్రచారంలో పాల్గొన్నారు రోజు రాత్రి పదింటి వరకు కూడా ప్రచారాలు చేస్తూనే ఆయన కొడుకును గెలిపించుకోవాలని అటువంటప్పుడు నన్ను గెలిపించే వ్యక్తిని నేను ఎందుకు హత్య చేస్తాను ఆ కోణంలో సిబిఐ ఎందుకు దర్యాప్తు జరపట్టలేదు అనే విషయం మీద కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఆ పత్రికా ప్రకటనలో తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి పత్రికా ప్రకటనలు వివేకానందరెడ్డి తనకు ప్రచారం చేస్తున్నప్పుడు దిగినటువంటి ఫోటోలు కొన్ని అవన్నీ కూడా సిబిఐకి అందజేసినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది సిబిఐ తన విచారణ పంధాన్ని మారుస్తుందా లేదా ఆ పాత అధికారి ఎవరైతే సిబిఐ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వివేకానందరెడ్డి హత్య కేసుని విచారిస్తున్నటువంటి అధికారి రామ్ సింగ్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పించడం జరగడంతో కొత్త అధికారి వచ్చారు కదా ఆయన కూడా పాత అధికారి రామ్ సింగ్ చేపట్టిన విచారణ కంటిన్యూ చేశారు తప్పితే కొత్తగా ఆయన కొత్త కోణంలో ఏమీ విచారణ జరపలేదు కనుక ఇప్పుడు అవినాష్ రెడ్డి కొన్ని ఆధారాలు సమర్పించారు కనుక ఆధారాలను అనుసరించి ఆ ప్రకారంగా విచారణ జరిపితే ఎలా ఉంటుందో ముందు ముందు కాలంలో తెలుస్తుంది మా బాబాయిని హత్య ఎవరు చేశారన్నది నిగ్గు తేల్చండి మీరే అని కూడా సిబిఐ అధికారిని వైఎస్ అవినాష్ రెడ్డి కోరినట్లుగా తెలిసింది మా బాబాయిని హత్య చేసిన హంతకుల్ని చట్ట ప్రకారం శిక్షలు పడేలాగా చూడండి అని చెప్పి సిబిఐ అధికారులను కోరినట్లు తెలిసింది అలాగే మే మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ విచారణకి ఆటంకాలు ఎన్నడూ కల్పించలేదు అసలు వివేకానంద రెడ్డి హత్యతో మాకు సంబంధమే లేదు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను అర్ధరాత్రి జరిగిన హత్యకి రెండు వేల ఇరవై రెండు నుంచి నా పేరు బయటికి తీసుకురావడం జరిగింది మూడేళ్ళు నా పేరు బయటికే రాలేదు నా పేరే లేదు నా ఊసే లేదు మా తండ్రి ఊసే లేదు భాస్కర్ రెడ్డి గారి ఊసే లేదు హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు శంకరయ్య సిఐ గారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాశారు ఫస్ట్ ఎఫ్ఐఆర్లో మా పేర్లు ఎవరివి లేవు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేశారు ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు అంటే నా పేరు కానీ మా తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ లేదు మళ్ళీ అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమును రెండో టీమును మళ్ళీ వేశారు మూడు నెలల్లో రెండు టీములు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా నా పేరు కానీ మా తండ్రి భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ లేదు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మా ఏదన్నా ఉంటే సిబిఐ విచారణ జరిపించమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఎందుకు ఆశ్రయిస్తారు అన్నది ప్రశ్న కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా సీబీఐ విచారణ అడిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా అప్పుడు సిబిఐ విచారణ కోరిందే జగన్మోహన్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇచ్చిన తర్వాత సునీతమ్మ సౌభాగ్యమ్మ గారు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టును ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు వీరి పిటిషన్ల ఆధారంగానే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది ఆ నాడు ఆంధ్రప్రదేశ్లో సిబిఐ లేదు ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారంగా ఏర్పాటు చేయబడ్డటువంటి సిబిఐని రాష్ట్రం నుంచి రాష్ట్ర అనుమతి ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్రంలో ప్రవేశించకూడదు అనేటువంటి ఒక జివో జీవో నెంబర్ వన్ సెవెన్ సిక్స్ నూట డెబ్బై ఆరు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి సిబిఐని రాష్ట్రం నుంచి తీసేశారు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వలేదు అప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐ చేపట్టింది ఇప్పుడు జూన్ ముప్పయో తారీఖు వచ్చేసింది జూన్ జూలై మూడో తేదీన సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు విషయం మీద సిబిఐ విచారణ గడువును పెంచాలా వద్దా అనే దాని మీద కూడా ఆ విచారణలు జరుగుతాయి యాజ్ ఆన్ టుడే ఈరోజుకి ఈరోజు వరకు అవినాష్ రెడ్డి విచారణ పూర్తి అయినట్లుగానే భావించాల్సి వస్తుంది హైకోర్టు ఆదేశాల మేరకు జూన్ ముప్పై లోపున వచ్చి ప్రతి శనివారము వెళ్లాలన్నారు ఆ రకంగానే ఆయన వచ్చారు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు సహకరించారు ఒక ఆదివారం నాడు కూడా ప్రత్యేకంగా వెళ్ళి మరీ కూడా సహకరించారు సో జూలై మూడో తారీఖు వరకు అందరూ వెయిట్ చేయండి ముఖ్యంగా పచ్చ మీడియా నరాలు తెంచేసుకోవద్దు మీరెవరు మీ నరాలు తెగిపోయేటట్లు ఉన్నాయి అవినాష్ రెడ్డి మీ కళ్ళ కనపడితే తోసుకుంటూ తీసుకెళ్లిపోయి చెంచులు కూడా జైల్లో తోసేటట్లున్నారు మీరు అందరూ అది జరిగే పని కాదు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉన్నది న్యాయమూర్తులు ఉన్నారు వాళ్ళు తీర్పులు చెప్తారు టీవీ డబ్బాలు కాదు చెప్పేది తీర్పులు అది గుర్తుంచుకోండి జై హింద్